ఈ ఇంట్లో నిన్ను పనికి చేర్చేటప్పుడు నాకు కాస్త మంచి పేరు ఉంది కాపాడు బాబు అని చెప్పాను. బాగా కాపాడావు బాబు, బాగా కాపాడావు. ఇంకా ఎందుకు నిలబడ్డావు? బయలుదేరు, అంతా తలరాత ప్రకారమే జరుగుతుంది. ఎవరు కాళ్ళు ఏడుస్తూ ఉంటే ఏం ప్రయోజనం? ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు జోక్యం వద్దు అని చెప్పాను కదా, విన్నావా? అంతా నీ మంచి కోసమే మహా. నేను నిన్ను అడిగానా నాకు మంచి చేయమని? ఇప్పుడు నా పరిస్థితి చూడు. ఏ సమస్య అయినా ఎదిరించినదే తీరదు మహా. మేము నిన్ను సూటిపోటి మాటలన్నా నువ్వంటే మాకు చాలా ఇష్టమమ్మా. ఎన్ని రోజులు నీ చేతులారా మేము భోజనం చేశామమ్మా. నువ్వే వెళ్తున్నప్పుడు మాకేం పనమ్మా, మేము వెళ్తామమ్మా. ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు బామ్మ? ఎవరు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండి అనసూయమ్మ గారిని బాగా చూసుకోండి. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మమ్మల్ని మర్చిపోకమ్మా. ఏంటి, వెళ్దామా? మహా, నిన్ను బామ్మ పిలుస్తుంది. ఏంటి, వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నువ్వేం తప్పు చేశావని వాళ్ళు నిన్ను ఇంట్లో నుంచి పంపిస్తున్నారు? అర్హతకు మించి ఆశించానని అందరూ చెప్తున్నారు. మరి ఇంట్లో ఎప్పుడూ నీ వెంటే తిరుగుతూ ఉంటాడే, వాడికేమిటి శిక్ష? మేం ఒకటి కాలేదు కదా, అది కూడా శిక్షే కదా. రా కూర్చో, కూర్చోమ్మా, రామ్మా. అమ్మా, నువ్వు నా రుణం తీర్చకుండానే వెళ్తున్నావే. తెలుసు మా అమ్మ, బయటకు వెళ్ళి పనిచేసి మాధవయ్యతో ఇచ్చి పంపిస్తాను. నేను అది చెప్పడం లేదు, ఇంకో విషయంలో రుణపడ్డావు. ఈ మా అమ్మ దగ్గర మాత్రమే పాడతానన్నావు, ఆ పాట రుణపడ్డావు కదమ్మా, పాడు. నేను పాడగలనా అనిపిస్తుంది మా అమ్మ? నువ్వు పాడగలవమ్మా, నువ్వు నేను మాత్రమే ఇక్కడున్నామనుకుని పాడు, పాడమ్మా. ఒక ఒంటరి చిలుకి
చెరి చిలుకి ఎన్నో ఆశలతో ఎగిరి ఎదిగిందిలే ఊహలో హృదయం తన స్థాయిని మరచి ఒక కోరికను వలచి ఓడిందిలే ప్రేమయే నిమిషం ఒక ఒంటరి చిలుకి ఎన్నో ఆశలతో ఎగిరి ఎదిగిందిలే ఊహలో హృదయం మహాలక్ష్మి చదువు అంతస్తు డబ్బు ఇలాంటివేమీ లేని తనకు అనాథ నాకు తను నచ్చింది నేను లవ్ చేశాను మా అమ్మని అమ్మమ్మని ఎంతకంటే బాగా చూసుకునే అమ్మాయి ఈ ప్రపంచంలోనే ఉండదు ఇది నీ నోటి నుంచి రావడం కోసమేరా నేను ఎదురు చూస్తోంది వీళ్ళిద్దరినీ ఒక్కటిగా చేయడం వల్ల బాధపడేది ఎవరైనా సరే దాని గురించి నాకు లెక్క లేదు ఇదే నా నిర్ణయం ఇన్ని రోజులుగా నేను మా అమ్మ కోసం ఓపిక్గా ఉన్నాను ఇప్పుడు తనే అంగీకరించిన తర్వాత మా అమ్మ సంతోషం నా కొడుకు జీవితమే నాకు ముఖ్యం రండి మాంగళ్యం తందునానే నా మమ జీవన హేతునా కండే బద్నాని తుమగే ద్వంజీవ సరద సదం సదవానం భవతి హదాయం పురుడ సదేంద్రియ ఆయుష్కేపేంద్రియే ప్రతిదిష్టది
పెళ్లి లక్షణంగా జరిగింది. దీనికి అంతటికి కారణమైన సుబ్రహ్మణ్యం లేకుండా పోయాడే. ఎక్కడికెళ్ళుంటాడు? మడపల్లికి వెళ్ళి పొంగలి పులిహోర తింటూ ఉంటాడు. ఒకరోజు వెళ్ళి చూసొస్తే సరిపోతుంది. ఇక్కడ మడపల్లి సుబ్రహ్మణ్యం. మడపల్లి సుబ్రహ్మణ్యం ఉండండి, ఫోన్ చేస్తాను. మీరు ఎవరి కోసం వచ్చారు? మడపల్లి సుబ్రహ్మణ్యాన్ని చూడాలి. అది నేనే. అనసూయమ్మ గారింట్లో పనికొచ్చిన సుబ్రహ్మణ్యం. అనసూయమ్మ గారింట్లో మంచి జీతం ఇస్తాం, పనుంది, రమ్మన్నారు. కానీ తర్వాత ఎవరూ రమ్మని చెప్పలేదు. కాదు, మడపల్లి నుంచే వచ్చానని చెప్పి ఒకరు పనిలో చేరారు. ఇక్కడి నుంచి వచ్చాడా? ఈ పళని మడపల్లిలో ఉన్న సుబ్రహ్మణ్యాన్ని నేను ఒక్కడనే. కనీసం అనసూయమ్మ గారింటిని నేను చూడను కూడా చూడలేదు. ఆగండి ఆగండి, ఇప్పుడు దేవుని దర్శనం కుదరదు. ఢిల్లీ నుంచి వీఐపీలు అందరూ వచ్చారు, ఇప్పుడు లోపలికి ఎవరిని అలౌ చేయం. కాదు సార్, ఒక ముఖ్యమైన ముక్కుబడి. ఎంత ముఖ్యమైనదైనా లోపలికి ఎవరిని పంపించు. వెంటనే చూసేస్తాను సార్. ఆహా, అవకాశమే లేదు. లోపల వీఐపీలు అందరూ దేవునికి పూజ చేయిస్తున్నారు. ఇక్కడి నుంచే దండం పెట్టుకుని వెళ్ళండి. మహా, అనసూయమ్మ గారిని చూసుకోవడానికి ఇద్దరు ముసలాళ్ళని మాధవరావు అంకుల్ పనిలో పెట్టారు. నాకు వీళ్ళని చూసుకోవడానికి టైం సరిపోతుంది. ఇంకా అనసూయమ్మ గారిని నేనెలా చూసుకునేది? అమ్మా మహా, వస్తున్నాను మామగారు. స్వామి, కొంచెం వాపు ఎక్కువైంది అనుకుంటా.